ఈనాటి కార్యక్రమంలో ఆర్బీకే ఛానల్ ద్వారా మాట్లాడడానికి ప్రకాశం జిల్లా తాళూర్ మండలం నాగంబట్ల పాలెం గ్రామానికి చెందిన అభిదారుడు శ్రీ కైపు నాగిరెడ్డి గారికి ఛానల్ కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే అండి. వీరు ప్రధానంగా చెరుకు పంట సాగు చేస్తున్నారు. అలాగే చెరుకు మార్కెటింగ్ మరియు ఉత్పత్తులు తయారీలో కూడా మంచి ముందంజలో ఉన్నారు. నాగిరెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చెరుకు సాగు చేస్తున్నారు? చెరుకులో కూడా ఒక 10 సంవత్సరాలు వర్షం సాగు చేశాం మేడం. తర్వాత చెరుకుని తీసేసి మామూలు పంటలే వేసుకుంటూ వచ్చాను. మళ్ళీ ప్రస్తుతం రసం చెరుకు బాగా ఇన్కమ్ గా ఉందని ఏది కూలీల ఖర్చు పెద్ద సమస్య లేకుండా పురుగు మందులు లేకుండా బాగా దిగుబడి వస్తుందని చెప్పి చెరుకు వచ్చాను మేడం. ఏ రకాలు వేస్తారండి చెరుకు? చెరుకు తెల్ల చెరుకు అంటాం మేడం మేము. ఈ చెరుకు పంట ఏ పద్ధతిలో నాటుతారు? చెరుకు సాలు వేస్తాం మేడం. నాగరతోటి 30 అంగుళాలు ఒక సాలు సాలు మధ్య దూరం 30 అంగుళాలు అరకతోటి సాలు తోలేసి ఆ సాలలో చెరుకు నాటేస్తాం. ఆ చెరుకు నాటిన తర్వాత కొంచెం మొక్క సైజు ఒక అడుగు ఎత్తైన తర్వాత దున్నేస్తాం మేడం. బోజలు దున్నుతాం మందు పోసి. ఎంత విత్తనాలు అవసరమవుతాయండి? ఎకరాకి 3 టన్నులు పట్టుద్ది మేడం. 3 టన్నులు. ఎరువుల రూపంలో ఏమేస్తారు? ఎరువులు నత్రజని భాస్వరం పొటాషు లైట్ గా వేస్తాం. యూరియా వీటితో పాటు ఏమన్నా సేంద్రీయ ఎరువులు కూడా ఏమన్నా వాడతారా? సేంద్రీయ ఎరువులు ఒకసారి దీంట్లో వేస్తాం కదా దుక్కులో. కంపోస్ట్ లాంటిది అలా ఏమన్నా వేస్తారా? పిండి ఇంకా ఖర్చు ఎక్కువైంది. పురుగు మందుల తెగుళ్ళు? పురుగు మందులు చెరుకు మా దాదాపుగా అసలు ఉండవు మేడం. వేసే అవసరం రాలా. ముందు జాగ్రత్తగా ఏమన్నా పిచ్చికారి అసలు అవసరం ఉండదు మేడం. సేంద్రీయ ఎరువు అంటే పురుగు మందులు సేంద్రీయ రూపంలో? సేంద్రీయ ఎరువు అంటే ఇప్పుడు మనం జీవామృతం ఒకసారి స్ప్రే చేస్తాం మేడం. మళ్ళీ బ్రహ్మాస్త్రం ఒకసారి. పురుగులు రాకుండా బ్రహ్మాస్త్రం చేస్తారు. తెల్ల చెరుకు ఒక్కటే వేస్తారా? మీరు ఇంకా వేరే రకాలు ఏమన్నా? ఎర్ర ప్రస్తుతం తెల్ల చెరుకు ఫేమస్ గా ఉంది మేడం. మాకు ఎలాంటి శ్రమ లేకుండా వాళ్ళే కొట్టుకొని పోతారు కాబట్టి తెల్ల చెరుకే లైక్ చేస్తాను అందరూ. ఎరుపు చెరుకు అంటే బెల్లం తయారీ అలా ఏమన్నా? బెల్లం తయారీ దాదాపు తగ్గిపోయింది మేడం. రాజమండ్రి ఏరియా నుంచి పశ్చిమ గోదావరి నుంచి కూలీలు రావాలా, వాళ్ళు ఒక్కోసారి ఎగ్గొట్టిపోవటం కూడా జరుగుతుంది. అందువల్ల రైతులు భయపడి ఎర్ర చెరుకు బెల్లం చెరుకు ఇట్లా తగ్గించినారు మొత్తం మీద ఎక్కడో ఉంది. తెల్ల చెరుకు అయితే జ్యూస్ తయారీ వాళ్ళు జ్యూస్ తయారీ ఒక 500 అటో ఇటో బాగా రీజ్ అయ్యి ఎండలుంటే ఒక 500 ఎక్కువ ముద్దు 3000 తక్కువ ముద్దు మేడం టన్ను. చెరుకు నరకటం అంతా వాళ్ళే చేస్తారు. ఎర్ర చెరుకు కూడా పండిస్తాను అన్నారు కదా మీరు ఇంతకుముందు? కూడా పండిస్తున్నాం మేడం. ఎర్ర చెరుకుతో ఏమేమి తయారు చేస్తారు? బెల్లం ఓన్లీ బెల్లం. ఇప్పుడు కూడా అంతేనండి, వాళ్ళే మొత్తం చేసుకుని మొత్తం వాడుకొని బెల్లం తయారీ కూడా వాళ్ళే అంతా ప్యాకెట్ చేసి బాక్స్ 20 కేజీలు కాని 10 కేజీలు కాని 10 కేజీలు కాని బాక్సులు తయారు చేసి మనం పక్కన మన షెడ్ లో పెడతారు. అప్పుడు దానికి రేట్ వాళ్ళకి. అంటే మీ దగ్గరే బెల్లం తయారీ అది ఉండేది అన్నమాట? ఇప్పుడు కూడా ఉంది. తెల్ల చెరుకు మాత్రం జ్యూస్ కి చేస్తారు. ఖర్చు ఎంత అవుతుందండి ఎకరానికి మొత్తం మీరు పండించడానికి? చెరుకు మేడం రసాయనిక ఎరువులు ఒక 10,000 దాకా అయితే మేడం, ఇంకా కల్టివేషన్ మొత్తం ఒక 5,000 అయింది, ఇంకా కూలీ అంతా 20,000 ఖర్చు వచ్చింది మేడం. ఖర్చులన్నీ పోను. మీకు ఈ తెల్ల చెరుకు జ్యూస్ కమ్మేస్తానన్నారు కదా, నికర ఆదాయం ఎంత వస్తుంది? బాగా ఎంత ఖర్చు పెట్టినా 40 టన్నుల నుంచి 50 టన్నుల దాకా అయింది మేడం. టన్ను 3,000 అమ్ముతుంది. దాదాపు 30-35,000 ఖర్చు పోయినా 100,000 తగ్గకుండా మిగులుతుంది. అన్ని ఖర్చులు పోయి ప్రస్తుతం అయితే మీరు తెల్ల చెరుకే సాగు చేస్తున్నారు పర్పస్ కోసం. సో మంచి నికర ఆదాయం పొందుతున్నారు. 100,000 రూపాయలు వస్తుంది నికర ఆదాయం. చాలా తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట తీస్తున్నారు. మీ ద్వారా తోటి రైతు సోదరులు కూడా ఇదే విధానాలు పాటించి మంచి ఫలితాలు సాధించాలని ఆశిద్దామండి. ఆర్బీకే ఛానల్ తరపున మీకు ధన్యవాదములండి. థ్యాంక్స్ మేడం.